వద్దనుకున్నప్పుడు ఇలా ఒకరినొకరు ఏడిపించుకోవటం ఎందుకు రాజా? వద్దని నేను అనుకున్నా తను నన్ను వదలటం లేదుగా. మీ ఫ్రెండ్ వచ్చింది చూడు, రాజా ఇలా చేస్తున్నాడు అని నువ్వు బాధపడ్డావు, చందు ఇలా చేస్తుంది అని రాజా బాధపడ్డాడు, అది కూడా ప్రేమే అని నేనంటాను. చందుని తన లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకుని సంతోష్ చాలా మంచి పని చేశాడు. ముందు చందుని ఇంటి కోడలుగా తీసుకురండి. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు, రాజాని నువ్వు మర్చిపోగలవా? మర్చిపోతున్నాను, కానీ మీరే గుర్తు చేస్తున్నారు. మర్చిపోవడానికి ఒకరు గుర్తు చేస్తే గుర్తుకు రావటానికి అది వస్తువు కాదమ్మా, నీ గుండెలో నువ్వు పెంచుకున్న ప్రేమ. అది ఒకరు చెప్తే రాదు, ఒకరు చెప్తే పోదు. అవునమ్మా, ప్రేమ లేదని ఒక్క అబద్ధం చెప్పి నువ్వు మా కోసం ఆ ఇంటి కోడలు అయితే నష్టపోయేది నువ్వు మాత్రమే కదమ్మా, నేను కూడా. ఇన్నేళ్ళు నీ ఇష్టమే నా ఇష్టం అనుకుని బ్రతికాను, నీ బాధ కూడా నా బాధ అనుకుని జీవితాంతం బ్రతికేలా చేస్తున్నా. రేపు సంతోష్తో నీ పెళ్ళైతే నువ్వు ఎవరి భార్య అనుకోవాలి? ఒకరు నన్ను అడకపోవచ్చు, కానీ నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోవాలిగా. ఎవరిని నా అల్లుడు అనుకోవాలి? నీ దగ్గర ఎలా సమాధానం లేదో నా దగ్గర కూడా అలాగే సమాధానం ఉండదు. ఇప్పటికైనా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమ్మా. మనకి మనం సమాధానం చెప్పుకోలేని బ్రతుకు బ్రతకడం చాలా కష్టం. మనసు రాజాని గుర్తు చేస్తుంటే బ్రతుకు సంతోషంతో బ్రతకడం చాలా కష్టం అమ్మా, అర్థం చేసుకో. కృష్ణ కృష్ణ కృష్ణ, గుడ్ న్యూస్ రా. సంతోష్ ఆనందం కంటే నాకేది ఎక్కువ కాదని హేమగారు మనసు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థాలు ఇవన్నీ ఏం అక్కర్లేదని డైరెక్ట్గా పెళ్లి ముహూర్తం పెట్టించడానికి దేవస్థానం నుంచి ప్రధాన పూజారిని రప్పిస్తున్నారు. చందు, ఇక నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేదమ్మా. రే కృష్ణ, ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేర్రా. అర్చన, మన చందు పెళ్లి కూతురు కాబోతుంది, మన తలరాతలు మార్చబోతుంది. ఆయన రావడం, ముహూర్తం చూడడం, పెళ్లి జరగడం, అంతే. ఎవరి ఫోటో రాజా అది? అశోక్తి. అశోక్ ఫోటోనా? అంటే స్నేహితుడిగా అతను ఇంకా నీకు గుర్తున్నాడన్నమాట. అది స్నేహం మాధవి, అంత సులభంగా మర్చిపోలేం. మరి అతను నీకు చేసిన ద్రోహం? ద్రోహం చేసి చివరికి నష్టపోయింది ఎవరు మాధవి? స్నేహితుడిగా వాడు గొప్ప స్నేహితుడే మాధవి, కానీ ఎందుకు మారాడో తెలియదు, కానీ ఎక్కడో మారాడు. ఆ మార్పు వాణ్ణి నాశనం చేసింది, నన్ను నాశనం చేసింది. మరి అశోక్ ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడంట, మంచిగా మారాడంట. మారాడు అంటే మళ్ళీ నీ పాత స్నేహితుడు అయ్యాడనేగా, వెళ్ళి పలకరించి రావచ్చుగా. మారాడంటే సంతోషంగానే ఉంది మాధవి, వెళ్ళి పలకరించి రావాలని నాకు ఉంది. కానీ నా పలకరింపు లలితకు ఇబ్బందులు తీసుకురాకూడదు. లలిత అశోక్ ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నారంట. ఇలాంటప్పుడు నేను వెళ్ళి మళ్ళీ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళలేదు. అందరి సంతోషం గురించి ఆలోచించి నీకు సంతోషం లేకుండా చేసుకుంటున్నా. లలితని దూరం చేసుకున్నా, అశోక్ని దూరం చేసుకున్నా, చివరికి చంద్రుని కూడా దూరం చేసుకున్నా. అందరినీ దూరం చేసుకుని నీకోసం నువ్వు ఎవరిని లేకుండా చేసుకుంటున్నావు. నాకుండే వాళ్ళు నాకున్నారు మాధవి, వాళ్ళు చాలు. జీవితంలో తోడుండటం వేరు, బ్రతుకులో తోడుండటం వేరు రాజా. జీవితంలో తోడుండే వాళ్ళు నీ సుఖాలను మాత్రమే పంచుకోగలరు, బ్రతుకులో తోడుండే వాళ్ళు నీ కష్టాన్ని, కన్నీళ్లను కూడా పంచుకుంటారు. నీకు ఇంకో విషయం తెలుసా? చందుకి ఈసారి నిశ్చితార్థం కాకుండా నేరుగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. అవును రాజా, మీ ఇద్దరిని కలపాలని, నేను వాళ్ళిద్దరిని కలపాలని రామ్ ప్రసాద్ గారు ప్రయత్నిస్తుంటే చివరికి రామ్ ప్రసాద్ గారే గెలిచేలా ఉన్నారు. చందు నీకెక్కడ దూరం అయిపోతుందోనని చాలా బాధగా ఉంది రాజా. ఇప్పటికైనా తన గురించి ఆలోచించు, చందుని దూరం కాకుండా కాపాడుకో. ఏమవుతుందని కాపాడుకోవాలి? తను నాకేమీ కాదు. ఏమీ కాదు అని ఎలా అనగలుగుతున్నావు రాజా? చందు మెడలో నువ్వు తాళి కట్టావు, తను నీ భార్య. అది తాళి కాదు, తన ఆహాన్ని దించడానికి నేను వేసిన కళ్ళం, అంతే. చందు పెళ్లి జరుగుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా మారుతావు, నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావనుకున్నాను రాజా. ఎప్పటికీ మారను, చందు మీద నా అభిప్రాయాన్ని మార్చుకోను. సిద్ధాంతి గారు, వీళ్ళ నిశ్చితార్థం అనుకోగానే కొన్ని సంవత్సరాలుగా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దాని మంచి చెడు చూసే సిద్ధాంతి గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆయన ఇంకా కోలుకోలేదు, అందుకే తమని రప్పించాల్సి వచ్చింది. ఈసారి నిశ్చితార్థాలు ఇవేమీ వద్దండి, డైరెక్ట్ గా పెళ్లికే ముహూర్తం పెట్టండి. అలాగే దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పటికీ మీ మాట కాదని లేక వచ్చాను. ముహూర్తాలు చూడటానికి ముందుగా ఒక్క మాట, వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించాల్సిన సిద్ధాంతికే యాక్సిడెంట్ జరిగింది అంటే ఒక్కసారి వీళ్ళిద్దరి జాతకాలు నేను చూడాలి. ఆ సిద్ధాంతి గారు చూసే నిశ్చితార్థం పెట్టారండి. ముహూర్తానికి జాతకం చూడటం వేరు, నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయింది అని చూడటం వేరు. ఒక నిమిషం అండి. ఇదిగోండి, అమ్మాయికి ఇప్పుడు 20 సంవత్సరాలు కదూ? అవునండి. అమ్మాయి జాతకం కరెక్టేనా? కరెక్టేనండి, పుట్టగానే రాయించిన జాతకం అది. అమ్మాయి జాతకం ప్రకారం చూస్తే ఇప్పటికే పెళ్ళైపోయి ఉండాలి. ఏంటండి మీరు చెప్పేది? ఇందులో తిరుగులేదు. ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఉండాలి. చాలే ఆపండి, దేవస్థానం జ్యోతిష్కులంటే గొప్పవాళ్ళనుకున్నాను, ఇదే మీరు చెప్పే జాతకం? నా శాస్త్రం అబద్ధం చెప్పదండి. ఏదండి శాస్త్రం? జరగని దాన్ని జరిగింది అని చెప్పడం శాస్త్రమా? బావగారు, ఈ జాతకాలు ఇవన్నీ నమ్మద్దు. అయినా ఇదేం శాస్త్రం అండి? జీవితాలు నాశనం చేసే శాస్త్రం. అయ్యా, తమర కోపం ఉంటే నన్ననండి, అంతేగాని నా శాస్త్రాన్ని మాత్రం అనకండి. అనకుండా మీరు చెప్పింది నమ్మి పిల్లల జీవితాలు నాశనం చేయమంటారా? నరేంద్ర గారు, అమ్మాయి జాతకం కరెక్టే అయితే నా మాటకి తిరుగులేదండి. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. బావగారు ఈ జాతకాలు మీరు నమ్ముతున్నారా? నాకంతగా నమ్మకం లేవులేండి. నాకుంది. అదేంటి హేమా, జాతక చుట్టంలో ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, దాన్ని నమ్మితే ఎలాగా? అవునమ్మా, ఈ ముహూర్తాలు గీర్తాలు ఏం వద్దు, మనం అనుకున్నదే మంచి ముహూర్తం కాబట్టి మనం అనుకున్నట్టే పెళ్లి చేసేద్దాం. వద్దు, పెళ్లి జరిగింది అని ఆ సిద్ధాంతి గారు చెప్పారు అంటే ఏదో ఉంది, అదేంటో తెలియకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమా ఏంటిది? చందు బాధపడుతుంది. చందు అంటే మీ అందరికన్నా నాకే ఎక్కువ ఇష్టం, అలా అని మనసులో ఒక భయం పెట్టుకొని నేను ఈ పెళ్లి చేయలేను. చందు మీదున్న నాకున్న అభిమానానికి నా కొడుకు జీవితాన్ని బలి చేయలేను. మమ్మీ, జాతకాలు నమ్మి పెళ్లి వద్దంటావేంటి? అదంతా ట్రాష్ మమ్మీ. రేపు ట్రాష్ కాదు అని తెలిస్తే ముందుగా కుమిలిపోయేది నువ్వేరా. అంటే చందుని అనుమానిస్తున్నావా? నాది అనుమానం కాదురా, భయం. మీరేమైనా అనుకోండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంతే. రాజా, ఇది విన్నావా? చందుకి సంతోష్కి మళ్ళీ నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్లి చేయాలని సిద్ధాంతిని పిలిపిస్తే వాళ్ళిద్దరి జాతకాలు చూసిన సిద్ధాంతి చందుకి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయి ఉంటుందని చెప్పాడంట. అది విన్న సంతోష్ వాళ్ళ అమ్మగారు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అందంట. చూసావా రాజా, నేను ఆ రోజు చెప్తే నమ్మావా? నువ్వు తాళి ఎలా కట్టినా, నువ్వు తాళి కట్టిన క్షణం చాలా బలమైంది. అందుకే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చందుని నీకు దూరం చేయలేకపోతున్నారు. అవును బాబు, జరిగిన పెళ్లిని జరగలేదని జనాలు నమ్మించవచ్చు, కానీ ఆ దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు. ఇప్పుడు ఆ పెళ్లి ఆగొచ్చు, కానీ రేపు జరగదు అని అనుకోవద్దు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆ పెళ్లి చందుకి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ రామ్ ప్రసాద్కి చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరిగేలా చేస్తాడు. అనుకున్నవన్నీ జరిగితే ఇది జీవితం ఎందుకు అవుతుంది రాజా? నువ్వు చందు కలవాలని నేను అనుకున్నాను, చందు సంతోష్ని కలపాలని రామ్ ప్రసాద్ గారు అనుకున్నారు, కానీ ఏది జరగడం లేదు. దేవుడు అనుకున్నదే జరుగుతుంది. కాస్త ఆలస్యంగా అయినా నేననుకున్నదే జరుగుతుంది. జరగదు. నిశ్చితార్థం జరగనంత మాత్రాన, పెళ్లి ఆగినంత మాత్రాన చందు నాదవుతుందని అనుకోవద్దు. మనం అనుకున్నవన్నీ అవ్వ బాబు, ఆ దేవుడు అనుకుంటున్నాడు. అందుకే మానవ ప్రయత్నంగా లేట్ చేసిన ఏదో ఒకటి అడ్డు వస్తున్నది. అమ్మవారి ఆశీర్వాదంతో కట్టిన తాళి రాజా అది. ఆమెని కాదు అని ఎవరూ ఏం చేయలేరని ఇప్పటికి 2 సార్లు రుజువైంది. మరోసారి ప్రయత్నించినా జరిగేది ఇదే. చందు ఎప్పటికీ నీదే రాజా, నువ్వు కాదు అన్న దేవుడి నిర్ణయం అదే. చందు విషయంలో ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా తనని నన్ను మళ్ళీ ఒకటి చేయలేరు.